బయ్యా ప్లీజ్ బయ్య నన్ను మాట్లాడి నన్ను మాట్లాడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి, మిత్రులకి అంటే ఫ్యామిలీ అని చెప్పచ్చు మీడియా వాళ్ళకి, అండ్ చూస్తున్న ప్రేక్షకులు, వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ అదే మాట్లాడుతూ ఉంటే చాలా మాట్లాడుతూ ఉంటాం, ఎందుకంటే ఇది 6 నెలల్లో తీయలేదు సినిమాని, సంవత్సరంలో తీయలేదు, 2.5 ఇయర్స్ పట్టింది బికాస్ ఆఫ్ కోవిడ్. చాలా జ్ఞాపకాలు, చాలా బాధలు. బాధలు ఎందుకన్నానంటే అది ఏ సినిమాకైనా మొదలయ్యేది ప్రొడ్యూసర్ డబ్బుతోనే. వాళ్ళు డబ్బు తీస్తే కానీ అక్కడ ఏ పనులు స్టార్ట్ అవ్వవు. సో మా ప్రొడక్షన్ హౌస్ నాది అనే కంటే మా అమ్మది మా నాన్నది అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సో నా కోసం పెట్టారు, నా కోసం పెట్టారని చెప్పుకోవడం కంటే నాకు నా ఫ్రెండ్ కోసం పెట్టారు. బట్ అది ఇంకా నడుపుతూనే ఉన్నారు, ఇంకా నడుపుతూనే ఉంటారు కూడా, వేరే హీరోలతో చేస్తూ, వేరే డైరెక్టర్లతో చేస్తూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ నాన్న. మీరు చాలా కష్టపడ్డారు నాకు తెలుసు. కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరికి ఇబ్బంది వచ్చింది, హెల్త్ వైజ్గా, ఫినాన్షియల్ వైజ్గా. ఈ సినిమాని మంచి డేట్ వచ్చేంతవరకు ఆపి ఆపి వడ్డీలు కట్టి 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 ఇంట్రెస్ట్లు కట్టి, ఓన్లీ బికాజ్ ఆఫ్ సినిమా మీద ప్రేమ కాదు, కొడుకు మీద ప్రేమ, అది నా మీద ప్రేమ. నా కొడుకు బాగుంటే సినిమా బాగుంటే నా కొడుకు బాగుంటాడు, నా కొడుకు చుట్టూ ఉన్న డైరెక్టర్లు బాగుంటారు, నా కొడుకు చుట్టూ ఉన్న స్టాఫ్ అందరు బాగుంటారని ఒక మంచి ఉద్దేశంతోనే ఆ పని చేశారు మా పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్, నిజంగా చెప్తున్నాను, ఇలాంటి పేరెంట్స్ నాకు ఎప్పటికీ దొరకరు. అండ్ కమింగ్ టు ద ప్రాజెక్ట్, ఓ పని చేస్తా అయిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోతాను. యా అండ్ సో సినిమా దగ్గర వస్తే అనీష్ గారు, సార్ అనీష్ గారు సచ్చే స్వీట్ హార్ట్, నిజం చెప్తున్నాను. ఆయనతో ఉండడం వల్ల నేను చాలా మారాను ఈ 2 సంవత్సరాల్లో, ఈ 2.5 సంవత్సరాల్లో. ఆయన మాట తీరు కానీ, ఆయన ఓపిక కానీ చాలా ఎక్కువ, ఆయన జుట్టులాగే నిజంగా పెరుగుతూనే ఉంటుంది ఓపిక, ఆయనకి తగ్గదు అసలు. సో థ్యాంక్ యూ సార్, ఒక మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చారు, చాలా బాగా తీశారు, నాకు మంచి సినిమా ఇవ్వబోతున్నానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అది ఆడియన్స్కే వదిలేద్దాం. అండ్ వెన్ కమ్స్ టు మై కెమెరామెన్ సాయి శ్రీరామ్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఆయనతో నేను ఇప్పటికి 3-4 సినిమాలు చేశాను. ఆయన ఇక్కడికి రారు, ఫంక్షన్లు అంటే ఆయనకి ఎందుకు నచ్చవు నాకు తెలీదు, బట్ టీవీలో చూస్తున్న ఆయన చెప్తున్నాను, సార్ ఈ సినిమా మీ చేతులతో జరగడం నిజంగా నా అదృష్టం, చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం ఉందండి, అది అనీష్ గారు నేను చాలా చాలా అనుకున్నాం. ఇది ఇక్కడి వరకు సినిమా చాలా బాగుంది, ఇది ఈ యొక్క పార్ట్ డిసైడ్ చేస్తుంది సినిమా లైఫ్ అంటే ఏంటో అనేది. ఆ సీను నేను అనీష్ గారు బాగా డిస్కస్ చేసిన తర్వాత లక్ష్మీ భూపాల్ గారు రాయడం జరిగింది ఆ ఒక్క సీన్. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మీ భూపాల్ సార్, నిజంగా చాలా బాగా రాశారు సీన్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలామందికి చెప్పచ్చలో తెలీదు, ఎవరిని ఉద్దేశించి కాదు, చాలామందికి 5-6 నెలల ముందు చెప్తేనే చాలా కష్టంగా వస్తాయి. అలాంటిది రాత్రి 2 రోజుల ముందు ఫోన్ చేసి నాకు అర్జెంట్ కావాలి సీన్ అని చెప్పి అడిగి మరీ తీసుకున్నాను ఆయన దగ్గర. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా పాటలు వస్తే సాయం సాగర్, ఒక మ్యూజిషియన్ అనే దానికంటే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు ఇండస్ట్రీలో. నేనేంటో కంప్లీట్గా తెలిసిన ఒకే ఒక మనిషి ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే, ఇద్దరు ఉన్నారు యాక్చువల్లీ, ఒకరి గురించి చెప్తాను. సో ఒకరు ఉన్నారు అంటే అది సాగర్. నేను ఇండియన్ అవుట్ అంతా తెలుసు, నాకు ఎలాంటి సాంగ్స్ నచ్చుతో తెలుసు, నేను ఎలాంటి సినిమాలు చేస్తానో తెలుసు, నేను ఎలాంటి మూడ్లో ఉంటానో తెలుసు. అండ్ థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ చెప్పేది మన సినిమా జర్నీకే కాదు, మన ఫ్రెండ్షిప్ జర్నీకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేయాలంటే నాకు చిన్న భయం అనిపించేది. మా కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్, ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం, చెలో అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాం. అండ్ త్వరలో నేను డైరెక్టర్ కూడా కాబోతున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మేము వేయాలి డ్యాన్స్ వేయాలి మ్యూజిక్ వేయాలంటే ఒక సాంగ్స్ లిరిసిస్ట్ ఉండాలి, క్యాషల్ సామ్ గారు. సార్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లిరిక్స్ సార్, నాకు తెలుసు మొన్న వచ్చిన సాంగ్ కూడా లాస్ట్ మినిట్లో ఇక్కడ తొందరగా చేసి మీకు ఇచ్చాం, అండ్ బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ షెర్లీ ఇప్పుడు అరౌండ్, థ్యాంక్ యూ భయ్యా. మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, పక్క రాష్ట్రంలో నుంచి పక్క దేశాల నుంచి వచ్చి మన గడ్డ దగ్గర ఉండి ఇలా మాట్లాడుతున్నప్పుడు మీ ఇచ్చే ఎంకరేజ్మెంట్ చాలా బాగుంటుంది ఇవ్వాలి.
They love you so much. And Shirley, chala manchi actress, chala baga paadudde, chala ba act chestadi, and chala andamaina ammai, and chala manchi ammai kuda. I wish you all the best, Shirley. I'm very happy to act with you. And ఈ సినిమాలో నేను ఒక్క లేకపోతే మాత్రం నేను ఈ సినిమా చేయనని చెప్పాను. అది అనీష్ గారికి తెలుసు, నేను ఆవిడికి కూడా చెప్పాను. ద లేడీ మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్, యు నేమ్ ఇట్, రాధిక గారు. సో ఆవిడ లేకపోతే ఆయన ఆవిడ క్యారవన్లోకి వెళ్ళి చెప్పా ఫస్ట్ డే, మ్యామ్ మీరు కానీ ఈ సినిమాలో చేయకపోతే మాత్రం ఈ సినిమా ఇక్కడతో ఆపేస్తాం. అంత ధైర్యంగా ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఇంకేం ఎవరేసినా ఇంకా ఆ క్యారెక్టర్ వేస్ట్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నాకు తెలిసి మేము బిజీగా ఉన్నారని. And I wish you, thank you so much, maa cinemalo meeru unnanduku, oppukunnanduku, chesinanduku. And evarana marchipothe kshaminchandi, pedda list undi cheppalante ippudu telustundi maa cinemalu entha mandi unnarani. And eppudu oka manchi cinema chethilo unte aa cinemani bayatiki velli reach ayyent varu promotion ga undedi. Oka hero untadu, oka producer untaru, oka director untaru, oka cameraman untaru, heroine untaru. Kaani oka artist బ్రహ్మాజీ అన్న ఒక సినిమా బాగుంటే మాత్రం దాన్ని అస్సలు వదలరు. హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మాజీ అన్న. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా సపోర్ట్ చేశారు రైట్ ఫ్రమ్ ది బిగిన్. నాకు నైట్ 11కి 12కి ఫోన్ చేసి, అన్నయ్య ప్రమోషన్ ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఎలా చేద్దాం అని ఒకటే షంటేసేవాడు. సో అలా వచ్చింది ఐడియా నాకు పాదయాత్ర, ఎలాగైనా చేయాలి ఎలాగైనా చేయాలి ఎలాగైనా చేయాలని చెప్పి. సో థ్యాంక్స్ అన్న, ఒక సినిమాని ఇష్టపడితే ఎంతలా ఇష్టపడతారని. అండ్ మా సినిమాలో చేసిన వెన్నెల కిషోర్కి కానీ, సత్య కానీ, రాహుల్ రామకృష్ణ కానీ, బ్రహ్మ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మంచి సినిమాలో నాతో పాటు వచ్చి యాక్ట్ చేసి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ అనిల్ రావుపూడి అన్న, ఏ అని పిలుస్తా. మన ట్రిపుల్ ఆర్ అంటే మన అందరికి తెలిసిందే. నేను ఏ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో అన్న, మీరు క్లాప్ కొట్టేటప్పుడు వచ్చారు, సినిమా టీజర్కి వచ్చారు, ఇప్పుడు వచ్చారు, ఈ సినిమా మీద ఎంత ప్రేమిస్తున్నారు, నన్ను ఎంత ప్రేమిస్తున్నందుకు, మా టీంని ఎంత ప్రేమిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా శిరస్సు ఉంచి థ్యాంక్స్ చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు నేను ఎప్పుడూ మర్చిపోలేను. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మంచి డైరెక్టర్, మంచి హీరో, మంచి మంచి అంటే మంచి సినిమాలు చేస్తా కదా, మంచి మనసులో ఉండాలని చెప్పి అలాంటి డైరెక్టర్స్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ కమింగ్. అండ్ ఒకటి చెప్పాలండి, ఈ సినిమా గురించి ప్రమోషన్స్లో నేను చాలా మాట్లాడాను. సినిమా బాగుంటుంది చూడండి, పాదయాత్ర చేశాను, అన్ని ఊర్లు తిరిగాను, బట్ ట్రైలర్ నచ్చిందని చాలామంది చెప్పారు. కంటెంట్ చేతిలో ఉంది కాబట్టి అంత ధైర్యంగా నలుగురిలోకి వెళ్ళి నిలబడ్డాను. నన్ను నమ్మండి, ఈ సినిమా బాగుంటుంది. మీరు చూసి ఈ సినిమా హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, లేకపోతే ఫ్లాపా, ఏదైనా నేను శిరస్సు ఉంచి తీసుకుంటాను. నాకు ఏది పైన ప్రాబ్లం లేదు, బట్ నమ్మిరండి, సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పి నేను జెన్యున్గా నమ్ముతున్నాను. నమ్మకం అయితే పోగొట్టుకోను. అండ్ చాలామంది అంటుంటారు, ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను మొన్న పాదయాత్ర చేసినప్పుడు ఒక వ్యక్తి భీమవరంలో సడన్గా కార్ దగ్గరకు వచ్చి, మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి సార్ అన్నాడు. చెప్పమ్మా నీకేం కావాలమ్మా అంటే, సార్ నాకు ఇండస్ట్రీకి రావాలనుంది, నన్ను తీసుకెళ్తారా అన్నాడు. నేనేమన్నా బస్సా నా వెనకాల ఎక్కించుకుని తీసుకురావడానికి ఇండస్ట్రీ అవును కదా, కాదు కదా బస్. అతనికి చెప్పాను, అతను ఒక మాట అన్నాడు, మీకేం సార్ సుఖంగా అయిపోయారు, పెద్ద పెద్ద కార్లు, మీకు డబ్బు ఉంది అది ఇది అని. మాకు కారులు లేవమ్మా, నేను హీరో కాకముందు కారు లేదు, హీరో కాకముందు ఇల్లు లేవు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, నేను స్టేజ్ మీద ప్రతి ఒక్కరు కూడా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఇక్కడ ప్రూవ్ చేసే మా కళను నెరవేర్చుకొని మాకు నచ్చిన కారు, మాకు నచ్చినట్టు ఇల్లు, మాకు నచ్చినట్టు వాచ్, బంగారం అన్నీ కొనుక్కుంటాం. దానికి మా కసి, అది మాకు వచ్చిన ఫ్రీగా వచ్చిన డబ్బు కాదు, మీ ముందు షో కొట్టం. మేము ఎందుకు చూపిస్తామంటే మేము సక్సెస్ అయ్యాం, మీరు కూడా మీకు ఆ డ్రీమ్స్ ఉంటే రండి, ఇక్కడికే కాదు ఏ ఇండస్ట్రీలోకైనా వెళ్ళండి. కానీ గర్వంగా చెప్పుకుంటాం, ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే. ఇచ్చిన తర్వాత జీతం, తర్వాత జీతంతో కాకుండా మేము పిలిచి భోజనం కూడా పెడతాం. ప్రతి షూటింగ్లో ప్రతి ఒక్క టెక్నీషియన్కి భోజనం పెడతాం. అది ఇంకా ఏ ప్రొఫెషన్లోనూ జరగదు. డాక్టర్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, ఇంజనీర్ అయినా, మీ బాక్స్ మీరే తీసుకెళ్ళాలి, మీ టిఫిన్ మీరే తినాలి, ఎవరు ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో మాత్రం మీకు శాలరీస్ ఇస్తూ భోజనం పెడతానే ఉంటాం. సో అలాంటి ఇండస్ట్రీలో నేను ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా కష్టపడే ఉద్దేశం ఎవరున్నా సరే వచ్చేయచ్చు,
మాకు డబ్బుండి కారు కొనుక్కోవట్లేదు, డబ్బుండి మేము ఎక్స్ట్రా చేయట్లేదు. కష్టపడి చూపిస్తున్నాం ప్రజలకి, వాళ్ళకి జలస్ కలిగి వాళ్ళకి కసి పెరిగి మా దగ్గరకు వచ్చి మా పక్కన కాలు మీద కాలుసుకుని కూర్చునే అంత స్తోమత వాళ్ళకి కలగాలని చెప్తున్నాను. ఎవరినైనా నేను అంత మెప్పించుంటే తప్పు చెప్పుంటే సారీ, హర్ట్ అయి ఉంటే సారీ. అందరికీ ఇక్కడితో ముగిస్తున్నాను. కానీ ముగించే ముందు ఇంకోటి ఏంటంటే, ప్రతి వాడే ఫంక్షన్ ఈవిడ లేకపోతే జరగదు సుమ గారు. కానీ నిజంగా చెప్తున్నాను, అది ఎంత అదృష్టం ఉండాలో తెలుసా అండి. ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి యాక్టరు, అందరు డైరెక్టర్లు అందరు ఎన్నో కష్టాలు పడి 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 ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో కష్టాలు పడతాం. కానీ ఆవిడ ఇక్కడ వచ్చిన తర్వాత మా కష్టాన్ని అలా తీసేసి సినిమాని ఇక్కడ నుంచి అలా తీసుకెళ్తారండి. ఒక చిన్న మిస్టేక్ జరిగిన మీకు చూస్తున్న ఎవ్వరికి తెలియకుండా అది కవర్ చేసే సుమ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేరు, తెలుగు ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. ప్రతి శుభకార్యానికి మీరు ఉండడం అనేది మా అదృష్టం. చెప్పాలంటే మా ఇండస్ట్రీకి ఒక లక్ష్మీదేవ, ఈవిడ ఉంటే సినిమా హిట్ అవుద్దని అందరూ నమ్ముతాం. థ్యాంక్ యూ. సో ఇక్కడితో ముగిస్తున్నాను. ఎవరైనా హత్య చేసి ఉంటే సారీ, ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. ఇంకెక్కడి నుంచి బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ ఈవెంట్ కి ఆర్ బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్ ఆర్ హై రీచ్ అండ్ సెప్టెంబర్ 23వ తారీఖున థియేటర్స్ లో కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ ఎవ్రీబడి. లాస్ట్ లో మర్చిపోయానండి, లాస్ట్ లో అండి, సింపుల్ ఒక చిన్న కంపారిజన్ చెప్తానండి. ఏమనుకోదు, నిజంగా టెన్షన్లో మర్చిపోయాను. మొన్న ఆంధ్రకి వెళ్ళినప్పుడు పొలాలు ఇవన్నీ చూసి చాలా చాలా ఆనందంగా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది, మేము నిజంగా రైతులులాగా అండి. రైతులు పంట పండిస్తారు, వరదలు కానీ వాళ్ళు కానీ ఏమైనా అయితే రైతు ఆత్మహత్య చేసుకుంటాడు, లేకపోతే రైతు బాగా పండితే రాజులా ఉంటాడు. మేము కూడా అంటే అండి, సినిమా హిట్ అయితే రాజులా ఉంటాం, సినిమా ఫ్లాప్ అయితే మాకు ఏం చేయాలో తెలీదు. ఇంక సినిమానే చేయాలి, రైతు కూడా మళ్ళీ పొలవే పండించాలి. మా ఇద్దరికి తెలిసింది ఒకటే, తెలిసిన పనే చేయాలి. సో ప్లీజ్ థియేటర్కి రండి, సినిమాని చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.